हाय फ्रेंड्स वेलकम टू जोश स्टडी क्लब ग्रूप फोर संबंधी अभ्यर्थुल कोसम मोस्ट एक्सपेक्टेड टॉपिक मरी रामसर कन्वेंशन अनेटुवंटि ओप्पंदं गुरिंचि अयिते ई रोजु तेलुसुकुने प्रयत्नं चेद्दां इंदुलो नुंचि खच्चितंगा ఒక ప్రశ్న లేదా రెండు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది తప్పనిసరిగా అయితే ఒక ప్రశ్న అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది మరి దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను అయితే ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఈ యొక్క గ్రూప్ 4 సంబంధించినటువంటి ఈ యొక్క రామ్సర్ కన్వెన్షన్ ఈ యొక్క ఒప్పందం ఎప్పుడు జరిగినది అని తెలుసుకుంటే గనుక 1971 లో జరిగింది 1971 ఫిబ్రవరి 2న అయితే ఈ యొక్క రామ్సర్ కన్వెన్షన్ అనేటువంటి ఒప్పందం అయితే జరిగింది ఇది దేశంలోని మొట్టమొదటి అంతర్ ప్రభుత్వ ఒప్పందం అండి ఇది అంతర్ ప్రభుత్వ ఒప్పందం ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే గనక చిత్తడి నేలలను తడి నేలలను కాపాడటం ఈ ఒప్పందం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే ఈ యొక్క ఒప్పందం యొక్క ముఖ్యమైన లక్ష్యము చిత్తడి నేలలు మరియు తడి నేలలను కాపాడడం ఈ యొక్క రామ్సర్ కన్వెన్షన్ యొక్క ఒప్పందం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం అయితే ఇది ఎప్పుడు ఈ ఒప్పందం జరిగింది అంటే 1971 జరిగింది ఫిబ్రవరి 2వ తేదీన అయితే అమలులోకి వచ్చింది మాత్రము అమలు మాత్రం ఎప్పుడు జరిగింది అంటే 1975 నుంచి అయితే ఈ యొక్క రామ్సర్ ఒప్పందము అనేటువంటిది అమలులోకి వచ్చింది అంటే 1975 నుంచి అయితే ఈ యొక్క ఒప్పందము జరిగింది ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ అయితే ఈ యొక్క ఒప్పందం అనేటువంటిది అమలులోకి రావడం జరిగింది అంటే రామ్సర్ ఒప్పందం అనేటువంటిది 1971 ఫిబ్రవరి 2వ తేదీన జరిగినప్పటికీ కూడాను అది అమలులోకి వచ్చింది మాత్రం ఎప్పటి నుంచి అంటే 1975 డిసెంబర్ నుంచి అయితే అమలులోకి రావడం జరిగింది ఈ యొక్క రామ్సర్ కన్వెన్షన్ మరి రామ్సర్ కన్వెన్షన్ ని ఏమని పిలవడం జరుగుతుందంటే వాటర్ఫాల్ కన్వెన్షన్ అని కూడాను ఈ యొక్క ఒప్పందాన్ని పిలవడం జరుగుతుంది వాటర్ఫాల్ కన్వెన్షన్ అనేటువంటిది ఈ యొక్క రామ్సర్ కన్వెన్షన్ కు ఉన్నటువంటి ఇతర పేరు అయితే ఈ యొక్క రామ్సర్ కన్వెన్షన్ లో మొత్తం సభ్య దేశాలు ఎన్ని సభ్య దేశాలు ఈ యొక్క చిత్తడినాలను తడినాలను కాపాడే ప్రయత్నం చేశాయని సంతకం చేశాయి అంటే గనుక మొత్తం సభ్య దేశాలు చూసుకుంటే గనుక ఎన్ని అని అడుగుతాడు 172 అంటే ఈ యొక్క రామ్సర్ ఒప్పందంలో భాగంగా సంతకాలు చేసినటువంటి సభ్య దేశాలు ఈ యొక్క సభ్య దేశాలు ఎన్ని అంటే 172 అండి మరి చివరిగా 2021 లో ఈ యొక్క రామ్సర్ ఒప్పందంపై సంతకం చేసినటువంటి చివరి దేశం ఏదైనా ఉందంటే అది చివరి దేశం అంగోలా ఏ దేశం అమ్మా అంగోలా దేశం ఈ యొక్క రామ్సర్ ఒప్పందంపై చివరిగా సంతకం చేసినటువంటి దేశంగా మనము చెప్పొచ్చు ఇది రామ్సర్ ఒప్పందంపై మనకు వచ్చేటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మొదటిగా అడిగేటువంటి ప్రశ్నలు రామ్సర్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1971 ఫిబ్రవరి 2 అది ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 1975 డిసెంబర్ నుంచి మొత్తం సభ్య దేశాలు ఎన్ని అంటే 172 అందులో చివరిగా ఒప్పందం చేసినటువంటి సంతకం చేసినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది అంగోలా దేశం ఇది ఈ యొక్క రామ్సర్కి సంబంధించినటువంటి కన్వెన్షన్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే మన భారతదేశంలో ఈ యొక్క రామ్సర్ ఒప్పందం అనేటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఇండియాలో చూసుకుంటే కనుక మనకి 1982 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అయితే ఈ యొక్క రామ్సర్ కన్వెన్షన్ అనేటువంటిది అమల్లోకి రావడము జరిగింది ఇండియాలో అయితే 1982 ఫిబ్రవరి 1 ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చినది మరి తేదీ అంటే 1975 నుంచి రావడం జరిగింది ఓకేనమ్మా ఇకపోతే ఈ యొక్క రామ్సర్ ఒప్పందంలో భాగంగా మనకి
దేన్ని కాపాడడం జరుగుతుందన్నామంటే చిత్తడి నేలలు మరియు తడి నేలలను కాపాడే ప్రయత్నం చేసింది ఈ యొక్క రామ్సర్ ఒప్పందం. ఇది దేశంలోనే ఏకైక చిత్తడి నేలలను మరియు తడి నేలలను కాపాడేటందుకు చేసిన ఏకైక ఒప్పందం ఏదైనా ఉందంటే అది కేవలం రామ్సర్ ఒప్పందం మాత్రమే. ఓకేనమ్మా, ఈ రామ్సర్ ఒప్పందంలో మరికొన్ని ముఖ్యాంశాలను అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క చిత్తడి నేలల్లో మొట్టమొదటిగా ఆసియాలోని అత్యధిక చిత్తడి నేలలు గల దేశం ఏది అని అడిగితే ఎస్ చైనా అమ్మా. అత్యధిక చిత్తడి నేలలు గల దేశం ఏదంటే చైనా. అయితే ఆసియాలోనే అత్యధిక చిత్తడి నేలలు విస్తీర్ణ పరంగా చూసుకుంటే ఆసియాలోనే భారత్ అనేటువంటిది మొదటి స్థానంలో ఉంది. చిత్తడి నేలల్లో విస్తీర్ణ పరంగా ఏది ఉందమ్మా? భారత్. అత్యధిక చిత్తడి నేల కలిగినటువంటిది చైనా. అయితే భారత్లో అత్యధిక చిత్తడి నేలలు గల ప్రదేశం ఏదైనా ఉందంటే అది సుందర్బన్. ఏదమ్మా? సుందర్బన్. సారీ, మరి చిత్తడి నేల అని దేన్ని అంటారండి? ఎస్, ఒకవైపు భూభాగము మరియు నీటితో కూడిన ప్రదేశాలను ఏమంటారండి? చిత్తడి నేలలు అంటారు. భూభాగంతో మరియు నీటితో నిండినటువంటి ఆ ప్రదేశాలను చిత్తడి నేలగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఆసియాలో అత్యధిక చిత్తడి నేల గల దేశము చైనా అన్నాము. విస్తీర్ణ పరంగా చూసుకుంటే చిత్తడి నేలలు ఎక్కువగా దేశం ఏదైనా ఉందంటే అది భారత్. భారత్లో అత్యధిక చిత్తడి నేల గల ప్రదేశం ఏదంటే సుందర్బన్. మరి చిత్తడి నేలలు అని వేటిని అంటారంటే భూభాగం మరియు నీటితో నిండినటువంటి ప్రదేశాలను చిత్తడి నేలలుగా పిలవడం జరుగుతుంది. వాటి పరిరక్షణ కోసం దేన్ని తీసుకురావడం జరిగిందంటే రామ్సర్ ఒప్పందాన్ని తీసుకురావడం జరిగింది. మరి యొక్క చిత్తడి నేలలను గురించిన వివరాలను నమోదు చేసేటువంటి రికార్డును ఏమంటారు? ఎస్, యొక్క చిత్తడి నేలలను వాటి వివరాలను నమోదు చేసేది ఏది అంటే మాంట్రెన్స్ రికార్డ్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. చిత్తడి నేలలు వాటి వివరాలను వాటి యొక్క పరిరక్షణ వివరాలను నమోదు చేసేటువంటి రికార్డ్ ఏదైనా ఉందంటే అది మాంట్రెన్స్ రికార్డ్. ఇకపోతే భారత్లో అత్యధిక చిత్తడి నేలలు గల ప్రశ్నమా, ప్రతి ఒక్క అంశము ప్రశ్నే. భారత్లో అత్యధిక చిత్తడి నేలలు గల కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అడుగుతాడు. భారత్లో అత్యధిక చిత్తడి నేలలు గల కేంద్రపాలిత ప్రాంతం ఏదైనా ఉందంటే అది జమ్మూ కాశ్మీర్ అమ్మా. ఏది? జమ్మూ కాశ్మీర్. భారత్లో అత్యధిక చిత్తడి నేలలు గల ప్రాంతం ఏది? జమ్మూ కాశ్మీర్. అయితే ఈ యొక్క చిత్తడి నేలల పరిరక్షణ కోసము సంతకాలు చేసినటువంటి, ఏదైతే రామ్సర్ ఒప్పందంపై సంతకాలు చేసినటువంటి ఆ సభ్య దేశాలను ఏమని పిలవడం జరుగుతుంది అని అడుగుతాడు. ఓకేనా? కాంట్రాక్టింగ్ పార్టీస్ అంటారు. దేనండి? సభ్య దేశాలను. ఏవైతే 102 దేశాలు మనకి 172 దేశాలు ఈ యొక్క
రామ్సర్ కన్వెన్షన్ ఒప్పందంలో సంతకాలు చేశాయో మరి ఆ సభ్య దేశాలన్నింటిని ఏమని పిలవడం జరుగుతుంది కాంట్రాక్టింగ్ పార్టీస్ అని పిలవడము జరుగుతుంది కాకపోతే భారతదేశంలో ఈ యొక్క భారతదేశంలో అత్యధిక చిత్తడి నేలలు కలిగినటువంటి ప్రాంతము మనం ఇప్పుడు చెప్పుకునే కేంద్రపాలిత ప్రాంతము జమ్మూ కాశ్మీర్ అనేతే చెప్పుకోవడం జరిగింది భారత్లో అలాగే అత్యధిక చిత్తడి నేలలు గల ప్రాంతం ఏదంటే సుందర్బన్ అని చెప్పుకున్నాం అతి చిన్నది ఏదంటే భారత్లో అతి చిన్న చిత్తడి నేల అతి చిన్న చిత్తడి నేల ఏది అంటే రేణుక ఏదమ్మా రేణుక ఇది ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఎక్కడుందమ్మా హిమాచల్ ప్రదేశ్లో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ భారత్లో అతి చిన్న చిత్తడి నేల ఏది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది రేణుక అతిపెద్ద చిత్తడి నేల ఏదంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న సుందర్బన్ ఓకేనమ్మా కాకపోతే భారత్లో మొట్టమొదటి చిత్తడి నేల ఏది అని అడుగుతాడు భారత్లో మొట్టమొదటి చిత్తడి నేల ఏది అంటే చిల్కా మరి ఇది ఎక్కడ ఉంది అంటే ఒడిశా రాష్ట్రంలో ఉందమ్మా భారత్లో మొట్టమొదటి చిత్తడి నేల ఏదంటే చిల్కా సరస్సు మరి అది ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉంది మరి రెండవది ఏదైనా ఉందంటే కియోలాడియో అనేటువంటిది ఇది కూడా ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉందమ్మా ఎస్ ఎక్కడుంది రాజస్థాన్లో ఉంది భారత్లో మొట్టమొదటి చిత్తడి నేల చిల్కా ఒరిస్సా మరియు రెండవది ఏదంటే కియోలాడియో రాజస్థాన్ వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది మరి వాటర్ ల్యాండ్ డే ఎప్పుడు జరుపుకుంటారు వెట్ వాటర్ ల్యాండ్ డే అనేటువంటిది ఎప్పుడు జరుపుకుంటారు అని అంటే కనుక ఫిబ్రవరి 2న జరుపుకుంటారమ్మా వెరీ ఇంపార్టెంట్ వరల్డ్ వెట్ ల్యాండ్ డే ఎస్ వరల్డ్ వెట్ ల్యాండ్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 2న అయితే జరుపుకుంటారమ్మా ఇకపోతే భారత్లో ఏదైతే ఈ యొక్క రామ్సర్ ఒప్పందం జరిగిందో ఈ రామ్సర్ ఒప్పందంలో భాగంగా చిత్తడి నేలలను కాపాడేటందుకైతే ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పంద పత్రం చూసుకుంటే కనుక మనకి వెట్ల్యాండ్ ఆఫ్ ఇండియా పోర్టల్ వెట్ల్యాండ్ ఆఫ్ ఇండియా పోర్టల్ అనేటువంటి ఒక ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం అనేటువంటిది చేసినాక ఈ ఒప్పందంలో ఇప్పుడు ఏదైతే చివరిగా చేరినటువంటిది ఉత్తరప్రదేశ్లోని హైదర్పూర్ ఇది 2021లో ఈ యొక్క వెట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా పోర్టల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా 2022లో అదే ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి బఖీరా సాచూరి ఇది 2022లో చేరడం జరిగింది ఈ యొక్క వెట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా పోర్టల్లో ఓకేనమ్మా సో వెట్ల్యాండ్ ఆఫ్ ఇండియా పోర్టల్లో చివరిగా చేరినటువంటి ప్రాంతాలు ఏవంటే హైదర్పూర్ ఒకటి నెక్స్ట్ బఖీరా సాచూరి అనేటువంటి ప్రాంతాలు ఇవి ఈ యొక్క రామ్సర్ ప్రాజెక్ట్ పైన రామ్సర్ ఒప్పందం పైన వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఓకేనమ్మా మరి ఇకపోతే భారత్ యొక్క చిత్తడి నేలలలో దక్షిణాసియాలోనే
ఒకటవ స్థానంలో మరియు ఆసియాలోనే మూడవ స్థానంలో ఆక్రమించి ఉంది చిత్తడి నేలల విస్తీర్ణంలో. ఓకేనమ్మా, భారత్ అనేటువంటిది దక్షిణాసియాలోనే చిత్తడి నేలల విస్తీర్ణంలో అయితే మనకి ఒకటవ స్థానాన్ని ఆక్రమించి ఉంది. ఆసియాలోనే చూసుకుంటే కనుక మనకి మూడవ స్థానంలో ఆక్రమించి ఉంది చిత్తడి నేలల విస్తీర్ణంలో. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు. సో ప్రతి ఒక్క అంశాన్ని అయితే మనము ఈ యొక్క ఒప్పందంలో కవర్ చేసాం. ఇలాంటి క్లాసెస్ మీకు కావాలనుకుంటే మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ జో స్టడీ క్లబ్ యాప్లో మీకు ఇటువంటి ప్రతి ఒక్క టాపిక్ వైజ్ విశ్లేషణతో కూడినటువంటి ప్రతి ఒక్క క్లాస్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదు సార్, మేము ఈ టాపిక్స్ అన్ని కూడాను రివిజన్ చేసాము, మాకు బిట్స్ కావాలి సార్ అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందుబాటులో ఉంది. ఈ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది దాదాపుగా 1,00,000 బిట్స్తో అయితే మీకు అందించే ప్రయత్నం చేశాము. ఇలాంటి ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని మనము ఒక బిట్ రూపంలో రూపొందించడం జరిగింది. సో అందులో మీకు ప్రతి టాపిక్ కవర్ అవ్వడం జరుగుతుంది మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో. సో మాకు ఈ క్లాసెస్ కూడాను కావాలి సార్ అనుకున్న వాళ్ళైతే క్విక్ రివిజన్ బ్యాచ్ అనేటువంటి అందుబాటులో ఉంది. ఈ క్విక్ రివిజన్ బ్యాచ్లో అయితే మీకు టెస్ట్ సిరీస్తో పాటుగా అంటే ఈ 1,00,000 బిట్స్తో పాటుగా క్లాసెస్, ఇప్పుడు మీకు ఏవైతే క్లాసెస్ వింటున్నారో అటువంటి ప్రతి ఒక్క టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు క్లాసెస్ కూడా అందించడం జరిగింది. వాటితో పాటుగా టెస్ట్ సిరీస్ ఇంకా ఫ్రీగా పీడిఎఫ్ ఫైల్ కూడాను అందించే ప్రయత్నం చేశాం. సో వీటితో పాటుగా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటి మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు చదువుకుంటే వాటి నుంచి ఖచ్చితంగా మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో పర్సనల్ గైడెన్స్ కూడా ఈ యొక్క క్విక్ రివిజన్ బ్యాచ్కి అయితే ఉంటుంది. సో వీటన్నిటిని మేము కేవలము 1,000 రూపీస్కే అందించడం జరుగుతుంది. అంటే క్లాసెస్, పీడిఎఫ్ ఫైల్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ని మెన్షన్ చేయడం కానివ్వండి, క్లాసెస్ని అందించడం కానివ్వండి, పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి, మోటివేషనల్ వీడియోస్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు కేవలము 1,000 రూపీస్కే అందించే జరిగింది. మీకు పర్సనల్గా గ్రూప్ 4 విజయ సాధనకు మీ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మీకు మేము గైడెన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో వెంటనే ఈ యొక్క క్విక్ రివిజన్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీకు ప్రతిరోజు కూడాను గైడెన్స్ ఇస్తూ మీ ప్రిపరేషన్ని మరింత మెరుగుపరిచేటందుకైతే ఈ బ్యాచ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. లేదు సార్, మేము టెస్ట్ సిరీస్లోనే పాల్గొంటాం అనుకుంటే కనుక మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తూ మీకు అందించే జరిగింది కేవలం 500 రూపీస్కే. సో వెంటనే ఈ యొక్క కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకుంటే జో స్టడీ క్లబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే 9704670893 అనేటువంటి నెంబర్ని కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి లేదా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరు మాకు మెసేజ్ చేస్తే మీకు వెంటనే ఈ కోర్సులు అయితే జాయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులు షేర్ చేయండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.